చంద్రబాబుకు ఎంపీ రామ్మోహన్ నాయుడు షాక్ ఇస్తాడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో టిడిపి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మట్టి కొట్టుకుపోయింది ఒకటంటే ఒక ఎంపీ సీటు దక్కింది అది బలమైన బీసీ వర్గానికి చెందిన కింజారపు కుటుంబ వారసుడు రామ్మోహన్ నాయుడు రెండవసారి గెలిచాడు యువకుడు విద్యావంతుడు కావడంతో కొంత మొగ్గు కనిపించింది అయితే ఇప్పుడు ఆ సీటు కూడా ఎగిరిపోతుందా అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది ఉత్తరాంధ్ర జిల్లాల్లో టీడీపీకి ఏమంతా బాగా లేదు అన్న అభిప్రాయం ఉంది అమరావతి అంటూ చంద్రబాబు గొంతు చించుకోవడంతో అక్కడ బాగా నెగిటివిటీ పెరుగుతోంది ఇది చాలాదన్నట్లుగా అధికార వైసీపీ దూకుడు రాజకీయం కూడా తమ్ముళ్లను కలవరబెడుతోంది ఈ ప్రభావం ఏకైక టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మీద పడినట్లుగా ఉందంటున్నారు బాబాయ్ అచ్చెన్నాయుడు పెద్ద గొంతు వేసుకుని జిల్లాలో తిరిగేవారు చంద్రబాబు తర్వాత తానేనని కూడా బిల్డప్ ఇచ్చేవారు బీసీ వర్గం అంతా తన వెనకాలేనని కూడా కలరింగ్ ఇచ్చేవారు ఇప్పుడు ఆ మొబ్బులన్నీ క్రమంగా తొలగిపోయాయి ఎందుచేతనంటే అచ్చన్నను అరెస్ట్ చేస్తే ఊగిపోతుందనుకున్న ఉత్తరాంధ్ర పూర్తిగా సైలెంట్గా ఉంది బీసీలు ఎవరూ చొక్కాలు చింపుకోలేదు టీడీపీ నుంచి పెద్దగా నిరసన వ్యక్తం కావడం లేదు మొత్తానికి అచ్చన్న బాధ జనం బాధ కాదు కుటుంబం బాధే అయింది రామ్మోహన్ నాయుడు ఎంపీగా ఉంటూ కూడా బాబాయిని బయల మీద తీసుకురాలేకపోతున్నాడు అంటూ సొంత పార్టీలోనే ఎకసెక్కాలు మొదలయ్యాయట ఈ నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు మీద తీవ్ర ఒత్తిడి పెరిగిపోతోందట యువనేతగా ఉండడంతో పాటు దూకుడుగా రాజకీయం ఎరగని రామ్మోహన్ నాయుడుకు ఇదంతా కొరతగా ఉంది ఒక విధంగా చెప్పాలంటే సవాలుగా కూడా ఉంది అచ్చెన్నాయుడు అరెస్ట్ అయి రెండు నెలలు దాటిపోతోంది వైసీపీ సర్కార్ పక్కాగా అన్ని ఆధారాలతో ఆయన్ని జైలు పాలు చేసింది దాంతో బెయిల్ రావడం కష్టంగా మారింది ఇలా అయితే ఎన్నాళ్ళైనా బెయిల్ వస్తుందన్న నమ్మకం లేకుండా పోతోంది ఓవైపు వైపు కుటుంబ సభ్యుల ఒత్తిడి మరోవైపు ఏం చేస్తారో చూస్తున్న పార్టీ నేతల మధ్య కుర్ర ఎంపీ నలిగిపోతున్నాడట దీంతో ఆయన సర్వశక్తులు ఒడ్డుతున్నారట తన బాబాయిని బయటకు తీసుకురావడానికి అవసరమైతే టీడీపీని వదిలేస్తానని చెబుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో వైసీపీ దూకుడు రాజకీయాల నుంచి తప్పించుకోవాలంటే బీజేపీలో చేరడమే మార్గమని రామ్మోహన్ నాయుడు ఆలోచిస్తున్నట్లుగా భోగట్ట మరోవైపు టీడీపీ అధినాయకత్వం మీద యువ ఎంపీ గుస్సా అవుతున్నట్లుగా చెబుతున్నారు అచ్చనను వైసీపీ వారు ఇరికిస్తే ఆయన కర్మానికి టీడీపీ పెద్దలు వదిలేస్తారని కూడా రామ్మోహన్ మండిపడుతున్నట్లుగా వెనకెడి రామ్మోహన్ నాయుడుని అప్పట్లోనే బీజేపీ వారు చేరమని అడిగారు లోక్సభలో స్వచ్ఛమైన ఆయన హిందీ ప్రసంగం చూసి బీజేపీ పెద్దలే ముచ్చటపడ్డారని చెబుతారు ఇక బీజేపీకి కూడా ఉత్తరాంధ్రలో పార్టీ విస్తరణ అవసరం దాంతో రామ్మోహన్ నాయుడిని చేర్చుకోవడానికి కాషాయం పార్టీ ఎప్పుడూ రెడీనే మరి బాబాయ్ విడుదల కోసం బీజేపీ నుంచి సహకారం ఉంటుందా ఆ షరతులకు వారు అంగీకరిస్తారా అన్నది చూడాలి అదే కనుక జరిగితే టీడీపీకి ఉత్తరాంధ్ర జిల్లాల్లో గట్టి దెబ్బ తగలడం ఖాయమని అంటున్నారు